हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता तेलुगु व्लॉग्स। इवाळ वच्चेसि एग् कूर चेस्तुन्नानु। इप्पुडु एग् कूरकु कावाल्सिन पदार्थालु चूद्दामु। आयिल्, कोत्तिमीर, काटलतो सहा तीसुकुन्नानु सारी। इंका करिवेपाकु, पच्चिमिर्चि नेनैते पोडुगु कोसुकुन्नानु। इला कोसुकुंटे बागुंटुंदि, अंदुकने इला कोसुकुन्नानु। कोद्दिगा पेद्दगा कोसुकुन्नानु पच्चिमिर्चि, एक्कुवगा तीसुकुन्नानु। ओक 6 5 5 6 అట్లా తీసుకున్నాను, 2x. ఇంకా పెద్ద కప్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఈ కూర మనకి చపాతీల్లోకి, ఫుల్కల్లోకి, రొట్టెల్లోకి, అన్నిటికీ, రైస్కి, అన్నిటికీ చాలా బాగుంటుంది. నేను 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి అచ్చం, ఎప్పుడైనా మనకి మటన్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఎగ్తో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మనకు ఆ మటన్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఎగ్కి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ అయిపోయింది. పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పెద్ద కప్పు ఆనియన్ తీసుకున్నాను అన్నా కదా, నేను అదే పెద్ద కప్పు ఆనియన్ ఇందులో వేసేస్తున్నాను ఆయిల్లో. ఇప్పుడు మనకు ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డ్ కలర్ అయితే కంపల్సరిగా రావాలి. మనం ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను 1 మినిట్ అలా పెట్టి తీసాను. చూడండి, నేను ఇంకా ఫ్రై చేయాలి. ఇప్పుడు మళ్ళీ 1 2 మినిట్స్ పెట్టేసుకొని తీసేస్తాను. క్లిక్ పెట్టి చూపిస్తాను. చూడండి, క్లిప్లో ఉన్నట్టు చేయండి. చాలా బాగుంటుంది కర్రీ, చాలా చాలా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మటన్ తినాలి అనిపించినప్పుడు, దొరకనప్పుడు ఇలా చేసుకుంటే ఎగ్గుతోని చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ లిక్ పెట్టేసాను నేను. 1 2 మినిట్స్ అయినాక చూస్తే చూడండి, మనకి అడుగు అన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి, లైట్ గోల్డ్ కలర్. ఇప్పుడు వచ్చేసి కొంచెం సేపు కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకున్నాను నేను. చూడండి, మనకు లైట్ గోల్డ్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అల్లం పేస్ట్, ఇంకా పసుపు అవన్నీ వేసుకునేసరికి మనకు పూర్తిగా గోల్డ్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇదైతే ఫ్రెష్దే అండి, మీరు 2 డేస్ 3 డేస్ ఉన్నా పర్వాలేదు. నేను అప్పటికప్పుడు వేసి చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే మనం వేసుకుంటే. చూడండి, అంతా అలా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా మిక్స్ చేసుకోవాలి. మనకి అల్లం పేస్ట్ అనేది స్మెల్ రాకుండా మంచిగా ఆయిల్లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను పసుపు యాడ్ చేస్తున్నాను. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు అది కూడా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కారం పొడి, ఇంకా సాల్ట్ వేసేసుకొని కలిపించుకొని వాటర్ వేసేస్తే సరిపోతుంది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అలా కుక్ అవుతుంది కదా, అలా మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి అదిగోండి, పాడుగా అంటుతూ ఉంది కదా, మనకి క్లిప్లో చూస్తున్నారు కదా అల్లం పేస్ట్, అందుకే అలా కలుపుతూ ఉండాలి. లేకపోతే మొత్తం అడగంటిపోతుంది, మాడిపోతుంది, మాడి వాసన వస్తుంది, బాగుండదు అట్లా వస్తే. అందుకే పక్కన ఉండి చేసుకోవాలి, లేదా స్లిమ్లో ఉన్న పెట్టుకోవాలి మన స్టవ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఎగ్ పగలగొట్టి వేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎగ్ స్మెల్ అనేది మనకు వస్తుంది. అందుకని కారం అయితే ఎక్కువ వేసుకున్నాను. 2 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, మీరు ఎంత స్పైసీ తింటే అంత. మనకి కారం అయితే కొద్దిగా ఎక్కువనే ఉండాలి, దీంట్లోకి స్మెల్ రాకుండా ఉంటుంది. ఎగ్ స్మెల్ అంతా ఇష్టపడరు కదా, అందుకే కారం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను కాడలతో సహా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాము. మనం ఆయిల్లో ఏదైతే ఇప్పుడు కారం అవన్నీ వేసాం కదా, కొంచెం ఫ్రై చేసుకున్నాక అదిగోండి నేను 1/2 లీటర్ అయితే వాటర్ వేసాను. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. నేను
వన్ పెద్ద కప్పు ఆనియన్ అని చెప్పాను కదా, దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకున్నాను హాఫ్ లీటర్. మీరు కొద్దిగా ఎక్కువ చేస్తే ఇంకొద్దిగా వాటర్ అయితే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనకు అది ఉడకాలి, ఆనియన్ మొత్తం మనకి ఉడికిపోవాలి. మంచిగా ఉడికితే మనం నెక్స్ట్ ఎగ్ యాడ్ చేసుకుందాం దాంట్లో. చూడండి, ఒకసారి కలిపేసుకొని నేను ఉడికిందా లేదా ఉల్లిపాయ అని చూస్తున్నాను. మనకి ఇంకా ఉడకలేదు, ఇంకొక 2 మినిట్స్ ఉంచేస్తే అప్పుడు మళ్ళీ ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు ఎగ్ అయితే యాడ్ చేసుకుందాం దాంట్లో. కొన్ని కర్రీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారైనా మీ ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి, మీకు ఆ మటన్ తినే ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా వస్తుంది దీంట్లో. ఇది ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే నా వీడియో మొదటిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పంపించే వీడియో అయితే మొదటిగా మీకే వస్తుంది నోటిఫికేషన్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆనియన్ అయితే మళ్ళీ ఉడికించుకున్నాం, ఉడకలేదు. ఇప్పుడు ఉడికిపోయింది, ఇప్పుడు దాంట్లో వేయాలి. 2x వేస్తున్నాను నేను, 2x పగలగొట్టేసి వేస్తున్నాను. చూడండి, మనం ఎగ్ వేసాక అస్సలు చేయి పెట్టకూడదు, అస్సలు మనం చెంచాతో కలపకూడదు. అలా కలిపితే ఎగ్ అనేది మొత్తం విచ్చుకుపోయినట్టు అయ్యి మనకి కరెక్ట్గా రాదు. అందుకని ఒక్కసారి ఎగ్ వేసామనుకోండి అస్సలు కలపకూడదు, చేపెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఎగ్ అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, నేను పెట్టాను కదా లిక్ అయితే పెట్టేశాను, అస్సలు చెంచా పెట్టి కలపలేదు, అలా వదిలేసేయాలి దాన్ని మీడియం ఫ్లేమ్లో. మనకి ఒక 5 to 10 మినిట్స్ లోపు మనకి ఆ ఎగ్ అనేది ఉడికిపోతుంది, లోపల బయట అంతా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు ఎగ్ కొద్ది కొద్దిగా ఉడికిపోయింది. చూడండి, నేను ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకున్నాను. ఈ పుదీనా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్లో వేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను కాడలతో సహా మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాను పైన. ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా రిలేషన్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా వండి పెడితే మీకు చాలా చాలా బాగుంది బాగుంది అని చెప్తారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, మనకి కుక్ అవుతూ ఉంది, ఆవిరి కనిపిస్తుంది కదా వీడియోలో, మనం క్లిక్ పెట్టేసాం కదా దానికి మొత్తం ఆవిరి అనేది పట్టేసింది. చూడండి, మనకి అది వండుకు ఎగ్ మొత్తం మనకు ఉడికిపోయింది. ఇప్పుడు నేను లిక్ తీసి చూపిస్తాను. ఇప్పుడు మనం అది మొత్తం ఉడికిపోయింది కాబట్టి మన చెంచా పెట్టేసుకొని ఇప్పుడు అలా తీసి చూపించవచ్చు. మొత్తం దగ్గరికి అయిపోయింది చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఎగ్లోనే ఎగ్ కర్రీకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కుక్ అయ్యి. నేను స్టవ్ ఆపేసే ముందు ఒక 1 మినిట్ ఒక 5 సెకండ్స్ అలా స్టవ్ పైన ఉంచేస్తాను.
తర్వాత ఇప్పుడు వచ్చేసి సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత టేస్టీ టేస్టీగా ఉందో ఎగ్ కర్రీ, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను మీకు క్లియర్ చేస్తాను. చాలా టేస్టీ టేస్టీగా ఉంది ఇవాళ ఎగ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.